అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మున్సిపాలిటీ కార్యాలయంలో రెండో వైస్ చైర్మన్గా 24వ వార్డు కౌన్సిలర్ పూజారి తిమ్మప్పకు కో ఆప్షన్ మెంబర్గా ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ అఫ్జల్కు 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి మమతా సురేష్ మరియు 13వ వార్డు సల్లా మారుతి కో ఆప్షన్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో చాలా అవినీతి జరిగిందని, వీధి లైట్ల విషయంలో చాలా అవినీతి జరిగిందని, ఆధారాలతో సహా ఉన్నాయని, దీనిపై ఎంక్వైరీ చేయిస్తామని, గతంలో ఎవరైతే ఉన్నారో వారు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని చెప్పారు. వార్డు కౌన్సిలర్లు మరియు చైర్మన్ వైస్ చైర్మన్లు కో ఆప్షన్ నెంబర్లు కలిసికట్టుగా ఎటువంటి పక్షపాత చూపించకుండా ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మున్సిపాలిటీ రెండవ వైస్ చైర్మన్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. దీంట్లో మన మున్సిపాలిటీ, మన కళ్యాణపురం మున్సిపాలిటీలో థ్రూఅవుట్ ది కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా మీరు చూస్తే కూడా అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కూడా మనము రెండవ చైర్మన్ని హరిజన తిమ్మప్ప గారికి, అంటే ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే సామాజిక న్యాయం కల్పిస్తూ చైర్మన్ని బీసీ వాల్మీకి కమ్యూనిటీకి ఇస్తూ, అదేవిధంగా ఓసీని వైశ్య కమ్యూనిటీకి మనము ఈరోజు ఇస్తూ, అదేవిధంగా రెండవ చైర్మన్ని ఎస్సీ కమ్యూనిటీకి ఇస్తూ, ప్రతి ఒక్క కులాన్ని కూడా ఈరోజు సామాజిక న్యాయం కల్పించాలనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చినాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా మనము వేరే వాళ్ళని కూడా పరిగణకు తీసుకుంటూ కూడా వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కళ్యాణ దుర్గం మున్సిపాలిటీ అయితే డెఫినెట్గా మంచి అభివృద్ధి రాబోయే రోజుల్లో చూస్తాం. అదేవిధంగా ఈరోజు మనము చూస్తున్నాం డాక్యుమెంటల్ ఎవిడెన్స్. వాటర్ దగ్గర వాటర్ అయితేమి, రోడ్ డెవలప్మెంట్స్ అయితేమి, స్ట్రీట్ లైట్స్ అయితేమి, ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కూడా ఈరోజు మున్సిపాలిటీలో మనము సమిష్టంగా పనిచేసి ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనము పనిచేసే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ గమనిక ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో విత్ ఎవిడెన్సెన్స్, అంటే వాళ్ళు కొనుగోలు చేసేది దాదాపు 2312 ఎల్ఈడి లైట్స్ కొనుగోలు చేసినారు అనేది ఒక పేపర్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. అదేవిధంగా మనము ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మన కౌన్సిలర్స్ అందరూ కూడా, మేడం ఎల్ఈడి లైట్స్ లేవు, మనకి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటే, లేదమ్మా ఈడ దాదాపు ఎవిడెన్స్ ఉంది, 2312 లైట్స్ మనం కొనుగోలు చేసిండే ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఎక్కడికి పోయింది అని చూస్తే, ఇంకొక మనము ఎవిడెన్స్ తీసుకుంటే ఈరోజు పేపర్లో ఎలక్షన్ వార్డ్స్ మనం తీసుకుంటే వార్డ్ నెంబర్ 1 టు వార్డ్ నెంబర్ 24 దాదాపు 1800 లైట్స్ ఎల్ఈడి లైట్స్ మాత్రమే ఉంది. ఇంకా 500 లైట్స్ ఎక్కడ కూడా ఇన్స్టాలేషన్ లేదు, స్టాక్స్ వెరిఫికేషన్ చేస్తే అక్కడ కూడా లేదు. ఈరోజు గతంలో ఎవరైతే పాలకులు ఉన్నారో, మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్నారో, వాళ్ళందరూ కూడా దయచేసి దీనికి మీరు ఎక్కడ పోయినా ఈ స్టాక్స్ అనే దానిపైన మీరు దయచేసి ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఇంకా ఈ ఒక 500 ఇంచుమించి 500 ఎల్ఈడి లైట్స్ ఎక్కడికి పోయినా, ఎక్కడికి ఇన్స్టాలేషన్ అయింది అనేది కులంకుశంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి దీని ఎంక్వైరీగా ఈరోజు పంపిస్తున్నాము. అంటే ఎక్కడ కూడా అవినీతికి తావి ఇవ్వకుండా మనం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే పరిపాలిస్తున్నారో అదేవిధంగా పరిపాలన కళ్యాణంలో కూడా కొనసాగి